हेलो अंडी नमस्ते नेनु मी प्रतिभा चंदन इवाल मन रेसीपी गुत्ती वंकाय कर्री इक लेट चेयकुंडा टापिक लोकि वेल्पोदाम इक्कड मन कर्री कावाल्सिन मसाला अंता प्रिपेर चेसुकुंदाम अंदुकु स्टव आन चेसी पैन पेट्टुकोनी अंदुलो पल्लीलु वेसी नेक्स्ट इंदुलो कोब्बरी मुक्कलु वेसुकोवाली अलागे पच्चि शनग पप्पु ఒక స్పూన్ మినపప్పు హాఫ్ స్పూన్ ఇందులో మెంతులు కొన్ని వేసి ఇవన్నీ సిమ్ లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి మంచి సువాసన వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై అయిపోయాయి ఇవన్నీ పక్కన పెట్టి చల్లార్చుకోవాలి చల్లారిన తర్వాత మిక్సీ జార్ లో వేసుకోవాలి ఇందులో నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చు ఇందులో దాల్చిన చెక్క లవంగాలు ఒక 4-5 మిరియాలు 4 ఎలాచి ఒక 3 ఎలాచి వేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది ఇది జస్ట్ ఆప్షనల్ మాత్రమే మీకు నచ్చితే వేసుకోండి పెద్ద సైజు టమాటా ఒకటి అలాగే ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయ ముక్కలు చిటికెడు పసుపు అలాగే ఒక స్పూన్ ధనియా పౌడర్ అలాగే ఇందులో కారం తగినంత ఇక్కడైతే నేను 2 స్పూన్లు వేస్తున్నా వీటన్నింటిని కొన్ని వాటర్ అనేది యాడ్ చేసి బాగా సాఫ్ట్ అయ్యే వరకు మిక్సీ పట్టుకోవాలి మన కర్రీ కావాల్సిన మసాలా రెడీ అయిపోయింది ఇప్పుడు వంకాయలు కట్ చేసుకుందాం మనం కట్ చేసిన తర్వాత వాటర్ లో వేసుకోవాలి కాబట్టి ఆ వాటర్ లో ఒక స్పూన్ salt అనేది యాడ్ చేసుకోవాలి ఇలా చేసినట్లయితే మనకు వంకాయ బ్లాక్ అవ్వదు ఇక్కడ చూసారా వంకాయ నాలుగు వైపులా ఈ విధంగా కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మనం ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి మసాలా అంతా వంకాయకు బాగా పట్టేలాగా మనము ఈ విధంగా అప్లై చేసుకోవాలి కర్రీ ప్రిపేర్ చేసుకుందాం అందుకు స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేసుకొని అది వేడైన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి వంకాయ మసాలా ఒక్కొక్కటిగా మొత్తం ఇందులో వేసి బాగా మసాలా అంతా మిక్స్ చేసుకొని ఉడకనివ్వాలి మసాలా పచ్చి వాసన పోయే వరకు బాగా ఉడికించాలి అదే విధంగా సరిపడా ఉప్పు వేసుకోవాలి మసాలా ఉడికేటప్పుడే ఈ విధంగా పుదీనా ఆకులు కొత్తిమీర వేసి బాగా ఉడికించాలి ఈ ఫ్లేవర్ అంతా మన మసాలాకి మంచి టేస్ట్ వస్తుంది ఇక్కడ చూసారా ఆయిల్ ఫ్లోట్ అవుతుంది మన గుత్తి వంకాయ కర్రీ రెడీ అయిపోయింది వంకాయ అలాగే మన మసాలా బాగా ఉడికిపోయింది ఆయిల్ అనేది బాగా పైకి ఫ్లోట్ అవుతుంది కాబట్టి మన కర్రీ పర్ఫెక్ట్ గా రెడీ అయిపోయింది చివర్లో కొత్తిమీరతో ఈ విధంగా గార్నిష్ చేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడు మీరు చేసేలా కాకుండా ఈసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా టేస్టీ వస్తుంది అలాగే ఈ రెసిపీ గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డు సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్